हेलो अंडी मन वंटिल्लू चैनल की स्वागत मन ओनली फोर इंग्रेडिएंट्स यूज सिंपल चॉकलेट लावा केक तैयार चेयालो तेलुसुकुंदामंडी चॉकलेट लावा केक तैयार चेसुकोवडानिकी नेनु फोर चॉकलेट बिस्किट पैकेट्स मिक्सी जार पैकेट्स ओपन चेसुकोनी बिस्किट्स अंदुलो वेसुकोवाली बिस्किट्स वेसुकुन तर्वात टू टेबल स्पून्स वरकु शुगर नि याड चेसुकोवालंडी बिस्किट्स जनरल गा स्वीट गा उंटाई कदंडी मीरु इंका एक्कुव स्वीट कावाली अनुकुंटे शुगर क्वांटिटी नि इंक्रीज चेसुकोवच्चु ఇప్పుడు మిక్సీ జార్ మూత క్లోజ్ చేసుకుని ఫైన్ పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న బిస్కెట్ పౌడర్ లో కాచి చల్లార్చుకున్న పాలను కొంచెం యాడ్ చేసుకోవాలండి. సుమారుగా ఒక హాఫ్ కప్ వరకు పడతాయి. ఈ పాలు యాడ్ చేసిన తర్వాత మరలా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. పాలు ఒక్కసారి యాడ్ చేసుకోకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. పాలు పోసి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఒకవేళ బేకింగ్ పౌడర్ అవైలబుల్ గా లేకపోతే ఈనో లేదా కుకింగ్ సోడానైనా యాడ్ చేసుకోవచ్చు. బేకింగ్ పౌడర్ వేసుకున్న తర్వాత మరలా కొంచెం పాలను యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న బిస్కెట్ పౌడర్ పేస్ట్ ని ఒక బౌల్ లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. మనం బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ బిస్కెట్ పౌడర్ మిక్స్ ని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం స్పూన్ తో పైకి తీసి చూస్తే కొంచెం జారుడుగా ఉండాలండి. అలా స్పూన్ తో పైకి తీస్తే జారుడుగా వచ్చే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం పాలను యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఒక 5 రూపీస్ 4 మిల్క్ చాక్లెట్స్ ని తీసుకున్నానండి. ఈ మిల్క్ చాక్లెట్స్ కవర్ నుంచి తీసుకుని ఒక బౌల్ లో వేసుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద ప్యాన్ లో వాటర్ ని తీసుకుని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలండి. ఈ వాటర్ కొంచెం వేడైన తర్వాత ఈ మిల్క్ చాక్లెట్స్ ఉన్న బౌల్ ని ఈ వాటర్ లో పెట్టుకోవాలి. ఈ చాక్లెట్స్ ని కలుపుతూ వేడి చేసుకోవాలండి. ఇలా వేడి చేసుకోవడం వల్ల లోపల ఉన్న చాక్లెట్ కరుగుతూ ఉంటుంది. దీన్నే డబుల్ బాయిలర్ మెథడ్ అని కూడా అంటారు. ఈ చాక్లెట్స్ మెల్ట్ అయిపోయిన తర్వాత మనం బయటకు తీసేసుకోవాలి. ఇక్కడ నేను చాక్లెట్స్ ని కొంచెం సాలిడ్ గా ఉండేలానే తీసుకున్నానండి. మీకు బాగా లిక్విడ్ లా కావాలి అనుకున్నా ఇంకొంచెం సేపు మెల్ట్ చేసుకుంటే లిక్విడ్ కన్సిస్టెన్సీకి వచ్చేస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక అప్పం ప్యాన్ ని పెట్టుకోవాలండి. ఈ ప్యాన్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఒక్కొక్క గుంతలో వేసుకోవాలండి. మొత్తం అన్ని గుంతలను ఫిల్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ సిరప్ ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ సిరప్ అన్ని గుంతల్లో వేసుకున్న తర్వాత మరలా పైన మనం తయారు చేసుకున్న బ్యాటర్ తో ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ప్యాన్ పై మూత పెట్టుకుని లో ఫ్లేమ్ లో ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత ఈ కేక్స్ ని రెండో వైపు టర్న్ చేసుకోవాలండి. రెండో వైపు కూడా ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే ఈ లావా కేక్స్ పర్ఫెక్ట్ గా కుక్ అయి ఉంటాయండి. ఈ లావా కేక్స్ ను ఒక ప్లేట్ లోని తీసుకుని కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి. ఈ కేక్స్ లో బయట స్పాంజీగా ఉంటుందండి, లోపల మనం చాక్లెట్ తో ఫిల్ చేసాం కదండి, ఆ చాక్లెట్ ఫ్లేవర్ చక్కగా తెలుస్తుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మనం బయట నుంచి తీసుకొచ్చే కేక్స్ కన్నా ఇంట్లో మనకు వీలైనంత హైజీనిక్ కండిషన్స్ లో ప్రిపేర్ చేసేయడం చాలా బెస్ట్ ఆప్షన్ అండి. ఈ రెసిపీ మీ అందరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. వీలైతే రెసిపీని ట్రై చేసి కామెంట్స్ ని తెలియజేస్తారని కోరుకుంటున్నాను. మన వంటిల్లో మీరు ఇంకా చూడాలనుకున్న రెసిపీస్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేస్తే ఆ రెసిపీస్ ని వీలైనంత త్వరలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.